విజయాన్ని ఎప్పుడు తలకెక్కించుకోకు ఎందుకంటే ఓటమి ఎదురైతే తట్టుకోలేవు కన్నీటిని వదిలే బదులు ఆ కన్నీటికి కారణమైన వారిని వదిలేయటం ఉత్తమం ప్రతికారం కోసం నీవు ఏమీ చేయకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టి దెబ్బ భయంకరంగా ఉంటుంది ఏదైనా మనది కాదు అని తెలిసాక ఎంత దూరములో ఉంటే అంత మంచిది విలకట్టలేని బంధమైన విలువైన వస్తువైన మనది కాని దానిని ఆశపడటం అవివేకం మనిషికి నిజమైన ఆనందం లభించేది కేవలం వారి ఆలోచనలనే ఉంటుంది కొన్నిసార్లు ఒంటరిగా ఉండటమే మంచిది అనిపిస్తుంది ఎవరి మాటకు బాధపడనవసరం లేదు మన కారణంగా ఎవరు బాధపడనక్కర్లేదు 10 మంది చెప్పుకునే అంత డబ్బు నీ దగ్గర లేకున్నా 10 మందికి ప్రేమని పంచే మంచితనం నీలో ఉంటే నిజంగా నీవు ఐశ్వర్యవంతుడవే ఆడవాళ్ళని అత్యాచారం చేస్తే సౌదీ అరేబియాలో అందరి ముందు తల నరికేస్తారు ఆఫ్ఘనిస్తానంలో అందరూ చూస్తుండగానే రాళ్ళతో కొట్టి చంపేస్తారు ఉత్తర కొరియాలో కాల్చి చంపేస్తారు కానీ ఇండియాలో మాత్రమే జైల్లో పెట్టి తిండికి నిద్రకి బట్టకి ఉండటానికి నివాసం ఇచ్చి మూడు పూటల దున్నపోతల మేపుతున్నారు నీతో వ్యర్థ ప్రసంగం చేసేవాడు నిన్ను గురించి కూడా వ్యర్థ ప్రసంగం చేస్తాడు మాట ఇవ్వొద్దు ఇచ్చాక మాయ మాటలు చెప్పొద్దు ఉత్సాహంతో శ్రమించడం అలసటను ఆనందంగా అనుభవించడం ఇది విజయాన్ని కాంక్షించే వారికి ప్రాథమిక లక్షణం చెక్కుముకి రాయితో నిప్పు దాగి ఉన్నట్టే ప్రతి సవాలులోనూ విజయం దాగి ఉంది కఠిన శ్రమ అనే రాపిడి దాన్ని వెలుగులోకి తెస్తుంది ప్రేమంటే కేవలం ఒక తప్పుకే వదిలేసి వెళ్ళిపోవడం కాదు 100 తప్పులున్నా సరిచేసి తోడుగా నిలబడడం ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది బ్రతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఏమి చేయలేని పరిస్థితి వస్తుంది అలాంటి సమయములో మనం వెతకవలసినది సహాయం చేసి చేతుల కోసం కాదు మనసు పొరలో నిక్షిప్తమై ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొని బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడే జీవితాన్ని కోల్పోయినట్టే ఈ మూడు సమయాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు ఒకటి ఆకలి నిన్ను చంపుతున్నప్పుడు రెండు నిద్రమత్తులో ఉన్నప్పుడు మూడు మద్యం సేవించినప్పుడు ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళను పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళను అశ్రద్ధ చేయకు నీవు మానసికంగా కుంగిపోవడం మొదలుపెడితే చీమ దోమ కూడా నీ మీద ఆధిపత్యం వహిస్తుంది చెడు నిన్ను తొందరగా ఆకర్షిస్తుంది లొంగిపోతే వెంటనే నాశనం చేస్తుంది కానీ మంచి నీకు నిదానంగా నిన్ను గొప్పవాడిని చేస్తుంది లక్షలు సంపాదించే భర్తతో భార్య సంతోషంగా ఉంటుందో లేదో తెలియదు కానీ రోజుకి ఒక్కసారైనా తన క్షేమం గురించి అడిగే ఆలోచించే మంచి లక్షణాలున్న భర్తతో మాత్రం ఖచ్చితంగా సంతోషంగా ఉంటుంది ఎంత దూరమో తెలియకుండా మోసే వింత భారమే జీవితం తనను తాను చిన్న బుచ్చుకోవడం అన్ని ఇతర బలహీనతల కంటే పెద్ద బలహీనత తనను తాను ద్వేషించుకోవడం మొదలుపెట్టిన వ్యక్తికి పతనం తప్పదు